సౌమ్య, ఆలూతో కూడా చక్కగా తందూరీ చేసుకోవచ్చు అండి. నాన్ వెజ్లోనే కాదు, తందూరి వెజ్లో కూడా చాలా బాగుంటుంది. అయితే తందూరి చేసుకోవడానికి బంగాళదుంపలు తీసుకున్నాం కదా, వీటిని తొక్కతోనే, తొక్క తీయకుండా డైరెక్ట్గా ఇలా కావాల్సిన పదార్థాలన్నీ మనం రెడీ చేసుకోవాల్సినవి అన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మిగతావన్నీ కిచెన్లో ఇక్కడే పక్కనే ఉంటాయి కాబట్టి బౌల్లో పెట్టుకోలేదు. ఏమేమి పెట్టుకున్నానో ఒక్కసారి మీకు చెప్తాను. గట్టి పెరుగు, హంకడ్ అంటారు దీన్ని. తందూరికి ఎప్పుడు ఇలా చిక్కటి పెరుగు ఉంటే బాగుంటుంది. అలాగే తందూరిలో వేసుకోవడానికి నిమ్మరసం, కొత్తిమీర. తందూరి మసాలా తయారు చేసుకోవడానికి వేడిగే మిరపకాయలు, అలాగే రెగ్యులర్గా మనం వాడుకునే ఎండు మిరపకాయలు, అలాగే ధనియాలు. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బంగాళాదుంపని ఫస్ట్ ఒకసారి మధ్యలో కట్ చేసి తొక్కతోనే, తొక్క తీయకుండా జస్ట్ వెజ్జెస్ కట్ చేసుకోవాలి, మరీ సన్నగా ఉండకూడదు. నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ఇందులో కొంచెం ఉప్పు. ఇందులో మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఇలా వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇందులో మనం ఉప్పేసాం కదా, బంగాళాదుంప ఉడికేటప్పుడు మనం నీళ్ళల్లో వేసిన ఉప్పు చక్కగా పట్టుకుని రుచిగా తయారవుతాయి. అలాగే బాయిల్ అయిన వాటిని మనం ఫ్రై చేస్తే కనుక తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ రెండు మిరపకాయలు, ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, కానీ ముందు మనం డ్రై రోస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఇలాగే మనం మిక్సీలో వేసామనుకోండి సరిగ్గా మిక్సీ అవ్వదు. ఎండు మిరపకాయలు అలాగే వేడిగా మిరపకాయలు, మీకు వేడిగా మిరపకాయలు మార్కెట్లో దొరుకుతాయండి. ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సపరేట్గా ఉంటాయి. ఇవి తెచ్చుకుంటే చాలా వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి కలర్ ఎక్కువగా ఉంటుంది కానీ కారం తక్కువగా ఉంటాయి, టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటాయన్నమాట. అలాగే ధనియాలు, ఇప్పుడు ఎండు మిరపకాయలు, వేడిగా మిరపకాయలు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్పూన్ కన్నా ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ధనియాలు, వేడిగా మిరపకాయలు, అలాగే ఎండు మిరపకాయలు చక్కగా ఫ్రై అవుతున్న ఒక మిక్సీ జార్ కూడా తెచ్చుకుందాం. మిరపకాయలు, ధనియాలు రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కస్తూరి మేత్ కొంచెం వేడిగి క్రిస్పీగా అయిపోతుంది ఇది. అలాగే బంగాళదుంపలు, బంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదా, ఇంకొంచెం ఉడకాలి. ఈలోపు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇదే మిక్సీ జార్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వెంటనే మూతని ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే అందులో మిరపకాయలు వేసాం కదా, ఆ ఘాటు బయటకు వచ్చేస్తుంది, తుమ్ములు దగ్గులు వస్తాయి కాబట్టి కాసేపు పక్కన పెట్టేద్దాం. బంగాళదుంప చక్కగా ఉడికింది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైనా సరే బంగాళదుంప ఉడకబెట్టిన వెంటనే నీళ్ళల్లోండి తీసేయాలి. కొద్దిసేపు ఉంచినా కూడా బంగాళదుంప నీళ్ళన్నీ లాగేసుకుంటుంది. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపని మనం బయటకు తీసుకుందాం. ఇలా బయటికి తీసుకొని చక్కగా చల్లారబెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడున్న సందడంతా ఒకసారి తీసి మిగతా ప్రాసెస్కి వెళ్దాం. బంగాళదుంపలు కొంచెం ఆరేలోపు మనం ఇంకొక ప్రాసెస్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ఈ ప్లేట్లో కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి. ఫస్ట్ దీన్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న కొత్తిమీరని
ప్లేట్లో ఒక సైడ్ పెట్టుకొని అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసుకుంటే పని అయిపోతుంది కదా. అలాగే స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, అలాగే ఆవాల నూనె. తందూరి అంటే ఆవ నూనె వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం పుట్నాల పొడి, ఇంకా గరం మసాలా. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా సౌమ్య గారు. ఇప్పుడు ఈ ప్లేట్లో అన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. గరం మసాలా, అలాగే పుట్నాల పొడి, ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, కసూరి మేతి, ఆ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ఇలా అన్నీ విడివిడిగా వేసుకుంటే ఏమైనా మర్చిపోతే కనుక చూడగానే గుర్తొచ్చేస్తుంది. అలాగే పెరుగు, చిక్కటి హంకడ్, నిమ్మరసం, అలాగే అన్నీ వేసేసుకున్నాం కదా. ఇందాక మనం బంగాళాదుంప ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, మసాలాలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ ఉప్పు. అలాగే ఆవ నూనె, ఆవ నూనె మటుకి పక్కాగా ఉండాలి. తందూరి అన్నప్పుడు ఆవ నూనెతోనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చేయితో మిక్స్ చేసుకోవాలి బాగా. చేసిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసేసి బంగాళాదుంప ముక్కలకి చక్కగా మసాలా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక గంట రెండు గంటలు మ్యారినేట్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాసెస్ చేస్తున్నాం, దానివల్లే ఆ తందూరి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అదేంటో నేను మీకు చెప్పాను, డైరెక్ట్గా చూపిస్తాను. అందుకే ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని ఒక్కసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఇలా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే తందూరి కదా, ఆ ఫ్లేవర్ రావడం కోసం ముందుగానే నేను బొగ్గులు రెడీ చేసుకున్నాను, చార్కోల్ అంటాం కదా, అవి ముందుగా రెడీ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేయాలి. అలాగే ముందు ఒక బౌల్ కూడా రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి, మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా. ఆ స్మోక్ వస్తుంది కదా, ఇప్పుడు వెంటనే పైన ఒక బౌల్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా బౌల్ పెట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచితే బంగాళాదుంప ముక్కలకి చక్కగా తందూరి ఫ్లేవర్ పట్టుకుంటుంది. మరి ఇప్పుడు బౌల్ ఓపెన్ చేద్దాం. సౌమ్య గారు చూసారు కదా, చక్కగా ఆ స్మోక్ అంతా బంగాళాదుంప పట్టుకొని ఆహా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి నూనె రెడీగా పెట్టుకున్నాను, కానీ నూనె వేడవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నూనె వేడేవరకు వెయిట్ చేద్దాం. సౌమ్య గారు చక్కగా నూనె వేడెక్కింది. ఇప్పుడు మసాలా పట్టించి పెట్టిన బంగాళాదుంప ముక్కలు అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, వీటిని నూనెలో వేసుకోవాలి. నూనెలో
ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంపలు ముందుగానే ఉడికిపోయాయి కాబట్టి పైన లేయర్ మొత్తం క్రిస్పీగా అయితే సరిపోతుంది. మరి ఇక్కడ ఫ్రై అయ్యే లోపల మనం ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. సౌమ్య, మీరు అడిగిన తందూరి ఆలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మంచి ఆ స్మోక్ ఫ్లేవర్తో చక్కగా కోట్ పట్టుకొని చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయి కదా. నాన్ వెజ్ తినము మేము, తందూరి వెజ్లో బాగుండదు అని అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆన్సర్. చూడండి, వెజ్లో కూడా చక్కగా తందూరి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తందూరికి చక్కగా పుదీనా చట్నీ ఉంటే బాగుంటుంది, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అలాగే పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయ పైన కొంచెం నిమ్మకాయ పైన కారం చల్లితే బాగుంది. ఎస్ సౌమ్య, చూసారు కదా మీరు అడిగిన తందూరి ఆలు రెడీ అయిపోయింది. తందూరి ఆలు తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. తందూరి ఆలు తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో నీళ్లు మరిగాక అందులో ఉప్పు, బంగాళాదుంప ముక్కలు వేసి ఉడికించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ వేడెక్కాక అందులో ఎండు మిరపకాయలు, వేడిగ మిరపకాయలు, ధనియాలు, కసూరి మేతి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో కట్ చేసుకున్న కొత్తిమీర, గరం మసాలా, పుట్నాల పొడి, ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయలు, ధనియాలు, కసూరి మేతి పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, గట్టి పెరుగు, నిమ్మరసం, ఉప్పు, ఆవ నూనె వేసి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి స్మోక్ పెట్టుకొని బంగాళాదుంపలకు పట్టించుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుంటే తందూరి ఆలు రెడీ అవుతుంది.